సార్ 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 చాలా భయంగా ఉంది సార్ అంత మంది ముందు మాట్లాడటం ఎలా సార్ ఎలా యు కెన్ డు ఇట్ ఈ రోజు ఆఫీస్ లోని ఫస్ట్ డే నీ కింద పనిచేసే ఎంప్లాయీస్ అందరూ నీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడి స్ట్రీట్ గా లోపలికి వచ్చే వచ్చాక ఈ కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ మాకు రాసిస్తున్నట్టుగా సంతకం పెట్టంతే సాక్ష్యానికి హైకోర్టు లాయర్ కూడా ఉన్నాడు దాంతో గేమ్ ఓవర్ సార్ 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 చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ ఫియర్ సార్ స్పీచ్ అంటే కష్టమే సార్ సార్ కావాలంటే సంతకం వచ్చాక పెట్టచ్చు చిన్న స్పీచ్ జస్ట్ ఓన్లీ టూ లైన్స్ చదువు పీపుల్ మార్ట్ కుటుంబ సభలందరికీ స్వాగతం సుస్వాగతం మీతో కలిసి కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ వివేకం చాలా టెన్షన్ గా ఉంది సార్ పట్టి కొడుకొచ్చేస్తాను టూ మినిట్స్ సార్ టూ మినిట్స్ వచ్చేసింది సార్ వన్ మినిట్ వన్ మినిట్ వచ్చేసింది సార్ వచ్చేసింది పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ వెరీ ఫాస్ట్ గా చెప్పేసి ఫాస్ట్ గా వచ్చా నన్ను ఆశీర్వదించండి సార్ మరి ఇంత మాయకుడు అయితే ఎలా నాన్న నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్ తొందరగా వెళ్ళు నడు 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 సారీ కోపం తెప్పించొద్దు Inviting the new CEO of People Mart on the stage. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి వివేక్ ఆనంద్ చక్రవర్తి నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని మా నాన్నగారు ఈ కంపెనీని 10 మందితో మొదలుపెట్టారు మొదటి 6 నెలలు జీతాలు ఇవ్వలేదు ఎవరు అడగలేదు ఈ కంపెనీని పెట్టిన 2 సంవత్సరాల వరకు కంప్లీట్గా నష్టాల్లో ఉంది అప్పుడు 9 నెలలు జీతాలు ఇవ్వలేదు అప్పుడు ఎవరు అడగలేదు ఎందుకు మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా మేము కూడా అనుకోవాలిగా 10 మందితో మొదలైన మా కంపెనీ 10,000 మందికి పైగా ఎదిగింది కానీ మీరు అప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు ఇప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు అసలు ఏం చెప్పాము ఏం మాట్లాడుతున్నారు అందుకే పీపుల్ మార్ట్ కొత్త సీఓగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా సీఓ ప్రాపర్టీగా ఉండవలసిన 50% షేర్స్ని చారిటీకి ఇస్తూ మిగతా 50%ని ఇక్కడ సీఓ దగ్గర నుంచి వాచ్మ్యాన్ వరకు అందరికీ ఈక్వల్గా ఇచ్చేస్తున్నా రేపటి నుంచి ఈ కంపెనీలో ఒక్క ఎంప్లాయీ కూడా ఉండడు ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు అందరూ ఓనర్స్గా ఉన్న ఒకే ఒక కంపెనీ పీపుల్ మార్ట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మీకు అందిస్తాను నానా మీరు కోరుకున్నట్టు వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అయిపోయారు నిన్ను చంపాలనుకున్నందుకు ఆ జేపీని వాడి కొడుకుని బాగా ఆడుకున్నట్టున్నారుగా మామూలుగా కాదు మడతిట్టేశాను ఒక్కొక్కడిని నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నన్ను చంపాలనుకున్నవాడు ఇంకోటి ఉన్నాడు ఎవరు నీ అయ్యా రేపు పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో ఓపెన్ చేస్తే నువ్వు అని ఎమోషన్ లో ఉంటావు నీ స్వామి ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు
ఏం చేస్తా, మంచోళ్ళకంతా మంచి జరుగుతుందంటే ఇదే. మనకు సంబంధం లేని ఏదో అన్నారు ఏంటి సార్? అది నెల రోజుల ప్రేమకి అంత ఏడుపు వచ్చేస్తుందా? చంపేసింది మీరేం తెలిస్తే ఇంకెంత ఏడుతుందో. ఒక కూతురికి మంచి సంబంధం తెచ్చి చేయాలనేగా తండ్రిగా నేను ఆలోచిస్తుంది. ఇలా మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేదో. ఇంకో 10 లక్షలు పోతే పోయిందిరా, దీన్ని కూడా ఇచ్చా దరిద్రం వదిలిపోద్ది. అమ్మగారు కదా సార్. మీ అమ్మ కాదు కదరా, ఓన్లీ వన్స్ ఫస్ట్. ఊరుకోండి సార్, ఏంటా మాటలు? ఛాన్స్ లేకగానే పెళ్ళైన ప్రతిమాగాడు ఇలాగే చెయ్యాలనుకుంటాడరా. పెళ్ళాన్ని చంపితే కేసు లేదు అని రూల్ పెడితే ఇండియాలో పెళ్లిళ్ళ కన్నా మట్టర్లు ఎక్కువ జరుగుతాయి. చేసిన మడ్డర్లు చాలు గానీ ముందు అమ్మాయి నా ఆనందకి ఎలా పెళ్లి చేయాలో ఆలోచించు. కూడా అదే కదరా ఆలోచిస్తుంది. అంకుల్ హాయ్. ఆనంద్ ప్రణవి. ఆనంద్? అవును అంకుల్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? ప్రణవి ఎవరినో ప్రేమించిందంట, అతను ఎవరో చంపేశారంట. మీకు ఎలా తెలుసు? అంటే పెళ్ళనగా అన్ని ఎంక్వైరీలు చేస్తాం కదా అంకుల్. ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేసి పుట్టిన యదవలా ఉన్నాడు అంకుల్. సార్ ఏదో నిజం చెప్పినట్టున్నారు సార్. ఇతను వదిలేయండి, ఆడు పాప నాడే పోతాడు. హలో, నాకు ఒక ఉద్యోగం చూడరా, మా వాడు పోతాడంట అంకుల్. మిమ్మల్ని అనుకుంటా అంకుల్. జరిగింది ఏదో జరిగిపోయింది. ప్రణవిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంకుల్, అదే మీకు చెప్పడానికి వచ్చాను. మీరు మా ఇంటికి వచ్చి మాట చెప్పారు, నాకు అదే 10 లక్షలు. మీరు హ్యాపీనా అంకుల్? హ్యాపీ. ఇప్పుడు మీకు జీవిత సత్యం చెప్పబోతున్నాను. చెప్పండి సార్. ఒకేలా ఉన్న ఇద్దరులో ఒక్కడిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు అది ఫోటో కాదు, మనిషిని చూపించి వేసేయమని చెప్పాలి, లేకపోతే ఇలాగే అవుద్ది. ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు స్వామిని అనుకుని ఆనందం చంపించేశారు కదా, అలాగ అవుద్ది. అంటే చచ్చిపోయినాడు. మీ అమ్మాయి కాబోయే మొగుడు. మీ కాబోయే మొగుడు. యా బేబీ, కమ్ క్లోజర్. ఇప్పుడు ఆనందని చంపేసి పెద్దాయన హాస్పిటల్ మార్చిలో పడదొబ్బారు కదా, ఈ విషయం తీసుకెళ్లి పెద్దానికి చెప్తే ఏమవుద్దంటారు? ఇలాంటి డ్రాస్టిక్ డిసిషన్ తీసుకోకండి బాబు. మరి ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తారు? మా అమ్మాయి నీకెందుకు చేస్తాడరా? పీపుల్ మార్ట్ కొత్త సిఇఓకి ఇవ్వరా? మా అమ్మాయిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు బాబు? ఇవ్వనన్నారు, సిఇఓ అన్నారు. ఓరి లేచుడా, మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ. ముండమోపి జిరాఫీ నిన్ను తెగ్గొస్తే లోకానికే పిచ్చ హ్యాపీ. మొన్న కాదంటివి, పైస లేదంటివి, పనికి రానంటివి, పిల్లనివ్వనంటివి, డబ్బు లేదన్న రీజన్తో నన్ను దొబ్బేయమంటివి. మహానుభావ, నా బుర్ర దొబ్బిందయ్యా, చిప్పు లూజ్ అయిందయ్యా, నా తెలివి తుప్పల్లో తొంగుందయ్యా, బుద్ధి వచ్చిందయ్యా, బల్బు వెలిగిందయ్యా, రూటు తెలిసిందయ్యా, నన్ను మన్నించయా. సరే, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, నువ్వు ఎంత ఎదవో చెప్పి నా ఈగో సాటిస్ఫై చేయి, అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తావు. అలా అన్నారు, బాగుంది. నేను చుంచెలక చిట్టుని, రాబందురెట్టని, బొద్దింక కేశాని, సింపంది మూతిని, గబ్బిలం తోకని, ఏకాకి కాకి కని, ఏడేడు లోకాలలోకెల్లా ఏదవని, సర్వ సన్నాసిని, ముతక ఏ ప్రాసిని, ఎర్రి పప్పలకి లిస్టేస్తే ఫస్టుని బెస్టుని, నీ తుమ్ము తుంపరిని, నీ కారు బంపర్ని, నీ టిష్యూ పేపర్ని, లేటెస్ట్ లోఫర్ని, నీలాంటి మొనగాడి మొలతాడు, నీ బ్లేడుని. కాస్త కరుణించయా, కళ్ళు తెరిచానయా, నీ కాళ్ళు కడిగేటి ఛాన్స్ ఇచ్చి చూడయా. సరేలే, నీ పాప సౌందర్యము చూసి, నీ పాప పరిహారము చేసి, నీ పాప సౌందర్యము చూసి, నీ పాప పరిహారము చేసి, నిన్ను మన్నిస్తిని. మళ్ళీ మర్డర్లు చేసావనుకో, ఓన్లీ పెళ్లిళ్ళే చేస్తాను. మళ్ళీ ఇలాంటి ఆటలు ఆడుకున్నావు అనుకో, ఓన్లీ మీ పిల్లలతోనే ఆడుకుంటాను. తదాస్తు. ధన్యుణ్ణి సార్. అథర్వ తన మనుషులతో పైకొస్తున్నాడు. అలా డైరెక్ట్ గా పైకి వచ్చేస్తున్నాడంట, మరేం చెప్తావు? దొరికిపోతా ఉంటావా? నువ్వు ఆనంద్ కదా? ఆనంద్ కాదు, వివేకానంద్ చక్రవర్తి. ఈ కంపెనీ కోసం నీ స్కచ్ లో నువ్వు ఉంటే
నా స్కచ్ లో నేనున్నాను. నేనుండగా ఈ కంపెనీ గేటు కేసిన తాళానుకున్న కీ చైన్ ని కూడా టచ్ చేయలేవు. నా దగ్గర నుండి ఇయ్యాల్సరిగా మీరు ఎక్స్పెక్ట్ చేసింది? నేను మీ స్వామిని స్వామే తెలీదు మీకు? మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తే ఈ కంపెనీ సీఈఓ చేశారు మీ స్వామినే సార్. మరి నీకేం చెప్పి పంపించాను? నువ్వేం చేశావు? మీరేం చెప్పి పంపించారు? ఏం చేశారు? స్టేజ్ మీదకి వెళ్ళంగానే మొత్తం ఇలా మార్చేస్తాను అనుకోలేదు. మీరు నన్ను మర్డర్ చేసిన బాధపడను గానీ మోసం చేస్తే తట్టుకోలేను సార్. మనం చెప్పాల్సిన డైలాగు మనోడు చెప్తాడండి సార్. ఆ డైలాగ్ మీరేందుకు చెప్తారు విశ్వం గారు? నాలుగు లైన్లు చెప్పి బైక్ ముందు నాలుగు పేజీలు పెడతారా? నేను స్పాంటేనియస్ యాక్టర్ కాబట్టి స్పాట్ లో క్యాచ్ చేసి అల్లుకుపోయాను. దట్ విత్ యాక్షన్ విత్ ఎమోషన్ విత్ మాడ్యులేషన్. లేకపోతే మనం దొరికిపోయాడు కదా? అవునా కదా సార్? వీడు ఆళ్ల కంపెనీ సీఓ చదవాల్సిన పేపర్ చదివేసినట్టున్నాడు. అంటే నేను చెప్పేది? నేను చెప్పేది మీరు వినండి. నాకు ఇలా మాటలు మార్చేవాళ్ళు పేపర్ మార్చేవాళ్ళు అంటే పరమసాయం. నేను అలిగాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఆగింది మీరు చెప్పేది వింటాని కాదు. నేను చెప్పాల్సింది ఇంకా ఉంది కాబట్టి. మీరు నా చిన్న దేవుడు సార్. నా ఫోన్ లో పెద్ద దేవుడు డిబి పెట్టుకున్నాను. నా చేతి వేలుకున్న సాయిబాబా ఉంగరం తీసేసి మీ నాన్న ఫోటో ఉంగరం పెట్టుకున్నాను. రేపో మాపో మీ మాల కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. పిచ్చి సార్, మీరంటే పిచ్చి. సారీ స్వామి. పర్లేదండి, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఓకే. ఇంతకీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది? పెద్దగా ఉంది. అది కాదు, సీఈఓ సీట్ ఎలా ఉంది? మెత్తగా ఉంది. బాగా మెత్తగా ఉందా? ప్యూర్ సోల్. సోలు కాదు సార్, కాలుని మీరు కూడా కూర్చొని చూడండి, చాలా మెత్తగా ఉంది. అమాయకత్వానికి ప్యాంట్ షర్ట్ వేస్తే నీలా ఉంటుంది. అమాయకత్వానికి సూట్ వేయటం మర్చిపోయారు. మరి ఇంత అమాయకుడు అయితే ఎలా స్వామి? నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఓకే స్వామి, కంపెనీ షేర్స్ మాకు ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ పంపిస్తాను, సంతకాలు పెట్టు. పెన్తో రెడీగా ఉంటా. సరే బయలుదేరుతాం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలరు. ఇది నాన్నగారికి ఇవ్వండి. ఓకే. ఎవరెవరికి ఆస్కార్ ఇచ్చేస్తున్నారు? నెక్స్ట్ ట్రై చేస్తాను. హే విక్రమ్, నువ్వెప్పుడు వచ్చావు? మార్నింగ్ అన్నయ్య. ఆల్ గుడ్? సడన్ గా ఈ జేపీ గడ్ ప్రాబ్లం ఏంటన్నయ్య? జేపీ ఒక్కడే కాదు, మన కంపెనీ కోసం ఇంకొకరు కూడా ట్రై చేస్తున్నాడు. ఆ రోజు మార్చురి నుంచి రెండు కాల్స్ వెళ్ళాయి. సార్, ఆనందన్ మనం కాకుండా జేపీ తన మనుషులే చంపారనుకుంటున్నారు సార్. కానీ మీరన్న విషయం ఎవ్వరికీ తెలియదు సార్. ఆ రెండో వాడు ఎవడో కనిపెట్టాలి. సంజయ్. సార్. సంజయ్. దేనికి నానా? స్వామికి శాలరీ ఇవ్వాలిగా. ఈ విషయం మా ఆయనకి చెప్పాననుకో. ఆడెవడో? ఆనంద్. మీ ఆనంద్ గాడు ఇలా పట్టుకొని లాగ్గాడు చెప్పు. ఇలా ముద్దు పెట్టగలడా? నేను మీవడంత సాఫ్ట్ కాదు. ఆయన లేకపోతే నేను కూడా అంత సాఫ్ట్ ఏం కాదు. ఎక్కువ ఆలోచించుకో, కంప్లీట్ చెయ్యి. నేను ఆలోచిస్తుంది ఏంటంటే చెయ్యి ఇంకా నడుం దగ్గరే ఉందేంటా అని. అమ్మని, నేను అనుకున్న దానికంటే చాలా ముదురువే నువ్వు. నీగా మాత్రం ఉండాలి కదా.